ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనడానికి ఇటీవలే కేటాయించిన పదవులే నిదర్శనమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. కేకే ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా నియమితులైన కచమూరి సతీష్ ను ఘనంగా సత్కరించారు. సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను గుర్తిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కటమూరి సతీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు గా వాడుకోవడం తప్ప గుర్తించిన సందర్భాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కటారి అనిల్ కుమార్, బాణాల శ్రీనివాసరావు, అల్లు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతికి ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్ది పారిశ్రామిక రంగంలో గాని, విద్యా రంగంలో గాని, పర్యాటక రంగంలో గాని, వైద్య రంగంలో గాని ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతే యువతకులందరికీ కూడా ఉపాధి కల్పించాలి, తద్వారా వెనుకబడిన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కృషి చేస్తున్న పెద్దల విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు సోదరులు అవంతి శ్రీనివాసరావు గారికి, జిల్లా శాసనసభ్యులకి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మా సతీష్కి డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చేతుల్లోని విశాఖపట్నం కార్పొరేషన్ కానీ ఇంతకు ముందు మున్సిపాలిటీ కానీ ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఒక అంటే మా దళితులందరికీ కూడా ఒక మంచి శుభదినంగా చెప్పాల్సిన సందర్భం ఈరోజు. ఎందుకంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను కౌన్సిల్లో చూశాను 1995 నుంచి ఈరోజు వరకు కూడా నాకు ఊహ వచ్చిందని నేను కౌన్సిల్ చూసిన దగ్గర నుంచి మూడు పర్యాయాల కౌన్సిల్ ఏర్పడడం, మూడు పర్యాయాల కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది. కానీ ఈరోజు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చేతుల్లోని విశాఖపట్నం కార్పొరేషన్ కానీ ఇంతకుముందు మున్సిపాలిటీ కానీ ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా